జయమంగళ 10వ భాగం. వారం రోజులుగా రాజు జ్వరంతో బాధపడుతున్నాడు. అలాగే మొండికొత్తి ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు. డాక్టర్ జబ్బేమీ లేదంటాడు. తనకెందుకో రోజు రోజుకి క్షీణించిపోతున్నట్లుంది. చివరికో నాడు శారీరక రుగ్మత కాదని మానసిక రుగ్మత అని రూఢి చేసుకుని ఎలాగైనా గౌరీ దగ్గరికి వెళ్ళి తీరాలని నిశ్చయించుకున్నాడు. చచ్చినా బ్రతికినా తన వాళ్లను చూడగలిగానన్న సంతృప్తయినా మిగులుతుంది అన్న దీనస్థితికి వచ్చేశాడు. గౌరీ ఎన్ని మాట్లాడినా పడటానికి సిద్ధపడి తన నేరాలకు ఆ మాత్రం కనీసపు శిక్షణైనా అనుభవించవలసిందే అని నిశ్చయించుకుని లేచాడు. ఇంతలో పోస్ట్ అన్న కేక చిత్రంగా వినిపించింది రాజుకి. కారణం, తనకెవరూ ఉత్తరాలు రాయరు, పొరపాటున ఇంకెవరు ఉత్తరాలో తనకిచ్చేయటం లేదు కదా అనుకుంటూ అనుమానంగా అందుకున్నాడు. 1, 2, 3 ఒక్కసారిగా ఇన్నుత్తరాలే, తనకే అనుకుంటూ ఆశ్చర్యంగా ఒక కవర్ తీశాడు. అందులో అందంగా ముద్రించిన 2 శుభలేఖలున్నాయి. గడగడ వణుకుతున్న చేతులతో తెరిచి చూశాడు. చిరంజీవి సౌభాగ్యవతి వసుమతిని చిరంజీవి కృష్ణకిచ్చి అని చౌదరి రాసిందొకటి, మరొకటి కృష్ణకు వసుమతికి అని. అది రాసిందెవరు? మంగళ మందహాసం చేస్తూ ఎదుట నిలిచినట్లయింది. మరో ఉత్తరం గోవిందు దగ్గర నుంచి, డియర్ రాజు, స్వయంగా కలిసి నీ చేతికి శుభలేఖనిచ్చి పిలిచి తీసుకువెళ్లాలనే అనుకున్నాను, కానీ హడావుడి వలన రాలేకపోయాను. వసుమతికి అనుకోకుండా చాలా ఆశ్చర్యకరంగా వివాహం నిశ్చయమైంది. మా వసు చాలా అదృష్టవంతురాలు, నిన్ను మరీ మరీ రమ్మని రాయమంది. నీ రాక కోసం చూస్తూ గోవింద్. పిఎస్, ఈ పెళ్లికి ఎంతగా రావాలని మనసులో ఉన్నా గౌరీ రాదులే. ఈ పాలెం వాళ్ల మూర్ఖతకి మరోమారు ఆమెను బలి చేయడం మురళీబాబుకి ఇష్టం లేదు. కనుక నువ్వు ధైర్యంగా రావచ్చు, కానీ మరో ముఖ్యమైన సంగతి, ఈ పెళ్లి కూడా ఎప్పట్లాగే సర్వమంగళాదేవి చెలవ వలనే జరుగుతుంది. చాచిపెట్టి 4 రెంపకాయలు కొడితే ఎలా విలవిల్లాడిపోతారో అలా బాధపడ్డాడు రాజు. ఆ ఉత్తరంలో చివర గోవిందు కావాలని గుప్పించిన వ్యంగ్యం, విసిల్లు రాజుకి ఎలా తగలాలో అలాగే తగిలాయి. చివరికి తన గురించి మిగిలిపోయే మాటలు ఇటువంటివేనన్నమాట. బాధగా ముఖం రాసుకుని 3 కవర్ తీశాడు. దానిమీద దస్తూరి అతనికి ఎంతో పరిచయమైందిగా అనిపించింది, కానీ పోల్చుకో సఖ్యం కాలేదు. ఆత్రంగా కవరు చించాడు. ప్రియమైన రాజుకి అన్న సంబోధన చూసి అప్రతిభుడైపోయాడు. నీ వదినని అని చెప్పుకుని నిన్ను బాధించడం నాకు ఇష్టం లేదు. కారణం, నువ్వు చాలా మెత్తనివాడివి. లోకం ఏమనుకుంటుందోనన్న భయంతో నీ ఇష్టాయిష్టాలను కూడా లెక్క చెయ్యని వాడివి. ఒక రకంగా పిరికివాడివి, దేనికి తట్టుకోలేని అర్భకుడివి. ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావోనని నేను బాధపడిన క్షణం ఉండదు. కానీ నేను జీవితపు గతుకుల్లో ముళ్లల్లో హాలాహలంలో పడి నలిగి చివికి చివికి శల్యమై మరొకరి ఊపిరితో బతుకుతున్న ఓ ఆడదాన్ని. జీవితమంటే నాకు వికృత పిశాచపు వికటాటహాసం. నన్ను భయంకర భావన నుండి వెలికితీసి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్న దేవుడి లాంటి మురళీబాబు గురించి లోకం ఏమనుకుంటుందో నాకు తెలుసు. కానీ నువ్వు అలా లోకులతో కాకుండా ఆ పలుగాకులతో సమానమైపోకుండా జరిగింది సరిగ్గా అవగాహన చేసుకుని నన్నేదో ఊరడించవస్తావని ఎదురుచూశాను, కానీ నీ జాడ తెలియలేదు. గోవిందు నిన్ను కలిశానని చెప్పిన నాడు నా ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఏ క్షణాన నువ్వు వస్తావోనని గుమ్మం దగ్గర నిల్చొని ఎంత ఆత్రంగా చూశానో, కానీ నువ్వు రాలేదు. నా ఉనికి తెలిసి కూడా నువ్వు రాలేదంటే నన్నెంతగా ద్వేషిస్తున్నావో గ్రహించి కుమిలిపోయాను. నన్ను నా నీడను నువ్వు సహించలేక దూరంగా ఉన్నా నువ్వే నా బాగుపడ్డావని తెలిస్తే ఆనందించేదాన్నేమో, కానీ నువ్వెంత నష్టపోయావో ఎంతటి అదృష్టాన్ని కాలదన్నుకున్నావో తలుచుకుంటుంటే మాత్రం నా మనసుకి తీరని బాధ కలుగుతోంది. రాజు, నేను పాలెం బదిలిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ నాకు చూచాయగా గోవిందు వసుమతి వల్ల తెలిసాయి. మంగళ ఎడల నీ ప్రవర్తన కేవలం అవివేకం మాత్రమే కాదు, కృతజ్ఞత, చెప్పరాని కృతజ్ఞత. నువ్వు తప్పకొస్తావని నీతో ఎన్నో విషయాలు చెప్పాలని అనుకున్న నాకు నువ్విక రావని తెలిసాక నీది కృతజ్ఞత ఎందుకైందో ఈ ఉత్తరం ద్వారా చెప్పవలసిన కర్తవ్యం ఉందనిపించింది. అందుకే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. పైకి చెప్పకపోయినా ఒకరికొకరు ప్రాణాధికంగా ప్రేమించే మంగళ, నువ్వు ఈనాడు ఒకరికొకరు ఏమీ కారనుకుంటే ఈ ప్రపంచమే అసత్యంగా కనబడుతుంది నాకు. రాజు, ఈ సంబంధ బాంధవ్యాల సంగతి ఎలా ఉన్నా ఉపకారం చేసిన వారిని మాత్రం మనం జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆకతాయిగా అల్లరి చిల్లరిగా తిరిగే మంగళనే నీకు తెలుసు, కానీ ఆమెలోని మహోన్నతమైన వ్యక్తి నాకు తెలుసు. రాజు, చిన్నప్పటి నుండి మీ అన్నయ్య నిన్ను అతి గారాభంగా పెంచారట, అందుకే నీ ఇంటి పరిస్థితి ఏమిటో నీకు తెలియలేదు.
పెద్ద చదువులపై కోరికలు పెంచుకున్న నిన్ను నిరుత్సాహపరచలేక సరేనన్న మీ అన్నయ్య నీకు తెలియకుండా భూమిని అమ్మయ్యాలనుకున్నారు. ఆ సంగతి గ్రహించిన మంగళ మీ భావి జీవితాలు దెబ్బతింటాయన్న భయంతో భూమిని అమ్మనివ్వకుండా చేసి తనే సహాయపడింది. ఆడపిల్ల డబ్బుతో చదువుకుంటున్నాడని ఎక్కడ పౌరుషపడతావోనని తన పేరుని బయట పెట్టనివ్వలేదు. గడిచిన 5 ఏళ్లలో నువ్వు హాయిగా చదువుకొని సంపాదించుకున్న డిగ్రీ మంగళ డబ్బుతో, హాస్టల్కు కట్టిన ఫీజు మంగళ డబ్బు, నువ్వు తిన్న తిండి కట్టిన గుడ్డ మంగళ డబ్బు ఫలితం. మంగళ శుద్ధ ఫకీరుగా మిగిలింది. ఇల్లు అమ్ముడైపోయినాడు కూడా కనీసం చౌదర్ గారికి కూడా అసలు రహస్యం తెలియనివ్వలేదు మంగళ. తనకి నిలువ నీడైపోయిననాడు కూడా ఏమాత్రం తల్లడిల్లలేదు. మన ఇంటికి కాబోయే కోడలు పరాయి వారి పంచల బ్రతుకు గడపటం కష్టంగా తోచి మాతో పాటే ఉండమని ఆనాడు మంగళను బలవంతం చేసి ఉంచగలిగేమే కానీ మీ అన్నయ్య నేను కూడా విధి నిర్ణయం ఇలా ఉంటుందని తెలుసుకోలేకపోయాం. ఇక నువ్వు రావటమే తరువాయి అనుకుంటూ ఎన్నో ఆనందాలను ఊహించుకున్న అందరి కలలు కళ్ళలే అయ్యాయి. విధి వక్రించి దరిచేరబోతున్న నావా చిన్నాభిన్నమై సముద్రాన్ని కలిసిపోయింది. మనసు చెదిరి ఉన్న నువ్వు మమ్మల్ని మా రాతకు విడిచిపెట్టిపోయావు. మంగళ మాత్రం ఏ పరిస్థితుల్లోనూ స్థైర్యాన్ని కోల్పోలేదు. దారిలో నువ్వేమి ఇబ్బందులు పడతావోనని రహస్యంగా డబ్బు తెచ్చి మంగళాన్ని పెట్టెలో ఉంచటం, ఆ రోజు నా కళ్ళపడటం కూడా నిజంగా మంగళకిష్టం లేదు. అదంతా ప్రేమ ప్రభావం రాజు. నువ్వు వెళ్ళిపోయావు. దిక్కుమాలిన పక్షుల మాదిరిగా మిగిలిన నాకు కన్నకు మంగళ అండలేకపోతే మా జీవితాలు ఏనాడో పాలెం మట్టిలో కలిసిపోయి ఉండేవి. ఈనాడీ గాథ అంతటినీ నీకు చెప్పేవారు లేకపోయిందురు. రంగనాథం కుయుక్తులు పారలేదని అప్పుల వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. కిరాతకుల్లా వచ్చిపడ్డ వాళ్ళని ఆపగలిగేది డబ్బు మాత్రమే. మంగళ భికారిగా మిగిలింది. నువ్వు వస్తావన్న నిబ్బరంతో నీ రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఆ ఇంటిని అంటిపెట్టుకునే ఉంది. కానీ పాలెం వదల్లేదు. లోకమంటే భయపడి నీ మంచిని కూడా గుర్తించలేని నీకు లోకాన్ని ఎదిరించైనా అందరికీ మంచి జరిగేలా చూడాలన్న మంగళ ప్రవర్తన కొరుకుడు పడకపోయి ఉంటుంది. నీ బలహీన మనస్తత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను పెడదారి పట్టించిన నీచుల మాటలకి నువ్వు లొంగిపోయి ఉంటావని నాకు తెలుసు. దానికి ప్రత్యక్ష తార్కాణం మంగళ నీకు దూరం కావటమే. కానీ రాజు, నాదొక్క మనవి, చేసిన మేలుకి కృతజ్ఞత తెలుపుకోవటం ధర్మం. మంగళ చేసిన త్యాగానికి నువ్వు కృతజ్ఞత చెప్పుకు తీరాలి. నీకు మనసంటూ మిగిలితే జరిగిన దానికి పశ్చాత్తాపంతో పరితపించిపోవాలి. మంగళ నిన్ను క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. నా విద్యుక్త ధర్మం నేను నెరవేర్చుకున్నాను. చెప్పవలసిందంతా నీకు చెప్పాను. అటుపైన నీ ఇష్టం. ఈ లోకపు కట్టుబాట్లు, రీతి రివాజులు, కృత్రిమత్వం ఎరుగని కన్నా మాత్రం బాబా ఎప్పుడొస్తాడని అడుగుతూనే ఉన్నాడు. నేనేం జవాబు చెప్పగలను? బహుశా నన్ను మర్చిపోవాలని నువ్వు ప్రయత్నిస్తున్న తరుణంలో తిరిగి నా ఉనికిని గుర్తు చేసి నిన్ను బాధించి ఉంటే పూర్వపు సంబంధ బాంధవ్యాలు జ్ఞప్తికి తెచ్చుకోకుండా నన్ను క్షమించు. ఉంటాను గౌరీ. రాజు పిచ్చివాళ్లా జుట్టు పీక్కున్నాడు. మనసులో పెను తుఫాను చెలరేగింది. చెమటతో ఒళ్లంతా తడిసిపోయింది. కళ్ళు మసకమసగ్గా అయిపోతున్నాయి. అంతా కలిసి వెలివేసి తనను బల్లాలతో పొడుస్తున్నట్లుంది. అందరూ తనను చూసి అదోలా నవ్వుతున్నారు. చివరికి చౌదరి కూడా ఓరి అవివేకి అని పరిహసిస్తున్నట్లు తోచింది. అంతా హాయిగానే ఉండుంటారు. తనే ఈ దిక్కుమాలిన జీవితం గడుపుతున్నది. లోకమంటే భయపడి నీ మంచిని కూడా గుర్తించని నువ్వు లోకాన్ని ఎదిరించైనా సరే అందరికీ మంచి జరిగేలా చూడాలన్న మంగళ. గౌరీ రాసిన మాటలు తలలో మోత కొడుతున్నాయి. నువ్వు సంపాదించిన డిగ్రీ, అన్నాళ్ళు తిన్న తిండి, కట్టిన బట్ట అంతా మంగళ డబ్బే. మంగళకి ఏమీ కాలేకపోయినా కృతజ్ఞతనైనా చెప్పుకుని కనీసం మనిషివనిపించుకో అని గౌరీ ఎదుట నిలిచి చెప్తున్నట్లయింది. రాజు కళ్ళ నిండా నీరు కమ్మేసింది. తలపుకొస్తున్న ఒక్కొక్క సంఘటన అతని మనసుని పీల్చి పిప్పి చేస్తోంది. శిఖరాగ్రాన్న రత్న ఖచ్చిత సింహాసనం మీద మహారాణిలా కూర్చొని మంగళ తన కేసి నిర్లక్ష్యంగా నవ్వినట్లు తోచింది. ఏదో చెప్పాలన్న తపనతో తను ఆయాసపడుతూ ఒక్కో మెట్టే ఎక్కి పైకి వెళ్తున్నాడు. ఎప్పటికీ ఆమెను చేరుకోవడం సాధ్యం కాకుండా ఉంది. చివరికెంతో ప్రయాస మీద ప్రాణాలు కడగంటిపోతాయేమోనన్న స్థితిలో ఆమె పాదాల వరకు ఎగబ్రాకాడు. కానీ మంగళ రివ్వున అంతరిక్షానికి ఎగిరిపోయింది. ఇక ఆమెని చేరడం దుస్సాధ్యం. నిరాశ నిస్పృహతో ఆవేదనతో అతని హృదయం బద్దలై ఆ శిఖరాగ్రం నుండి క్రిందికి దొరికిపోతున్నాడు. క్రిందనొక అగాధం. అంతా చీకటి, పట్టు దొరకటం లేదు. రాజు మైకం కమ్మేసినట్లుగా పక్క మీద వాలిపోయాడు. మనసులో చెలరేగిన ఆరాటాన్ని శరీరం అణిచివేసింది. ఒక గంట తర్వాత వచ్చింది టైపిస్ట్ విజయ. తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని రాజుకి పరిచయం చేద్దామని.
శోష వచ్చినట్లుగా పడి ఉన్న అతన్ని చూసి విభ్రాంతి చెందుతూ, మాస్టారు మాస్టారు అని పిలిచింది 2 సార్లు. రాజు అతి బలవంతాన కళ్ళు విప్పాడు. ఆ కళ్ళ నిండా నీళ్లు. నీ పెళ్ళికి నేను పెళ్ళికి వెళ్ళాలి, మంగళను చూడాలి, వెళ్ళాలి అన్నాడు ముద్దగా. శుభలాకలు తీసి చూసిన విజయ, పెళ్లి సంగతి దేవుడెరుగును, మీ కొంట్లో బాగులేదు, జ్వరం పేల్చేస్తుంది, ముందేమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తానని బయలుదేరింది హడావిడిగా. పాలె మొత్తం చౌదరి గారింట్లో పెళ్లి సందడితో మార్మోగిపోతోంది. వసుమతికి పెళ్లి సంబంధాలు కుదరటం లేదని చాటుమాటుగా చెవులు కొరుక్కున్న వాళ్ళందరూ చాటం తీసి ముఖాలు చేసుకునొచ్చి చౌదరిని అభినందించి వెళ్తున్నారు. ఎక్కడెక్కడి బంధుమిత్రులతో ఇల్లు నిండిపోతోంది. మంగళ ఎవరో వచ్చారనగానే ఆత్రంగా ఎదురు పరిగెత్తడం, వచ్చిన వారిని చూసి నిస్పృహగా వెనక్కి తిరిగిపోవడం చేస్తోంది. మధ్య మధ్య యథాలాపంగా అడిగినట్లు, రావాల్సిన వాళ్ళంతా వచ్చారా అని గోవిందుని అడుగుతోంది. ఆహా, రావాల్సిన వాళ్ళు, రాగలిగిన వాళ్ళు అంతా వచ్చేశారు. ఉండలేక రాలేక బాధపడేవాళ్ళు ఎలాగూ రాలేదు. ముఖం చెల్లక మరొకరు రారు అన్నాడు ఆఖరున గోవిందు. మొదటిది గౌరిని ఉద్దేశించి, రెండవది రాజును ఉద్దేశించి అన్నాడని గ్రహించుకున్న మంగళ మూగగా కన్నీళ్లు పెట్టుకోవడం ఎవ్వరూ గమనించలేదు. ఆ రాత్రే పెళ్ళి. ఎటు చూసినా సందడి, సంబరం, ఉత్సాహం, ఆనందం తాండవిస్తున్నాయి. ఆ కోలాహలం మధ్య తననెవరో వెలివేసినట్లు, తను దిక్కుమాలిన దాన్ని అన్నట్లు బాధపడుతూ మౌనంగా క్షణాలు దొర్లిస్తూ చివరికి ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా చెరువు గట్టుకేసి బయలుదేరింది. అప్పుడే సూర్యాస్తమయం కాబోతోంది. పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి. రాజు ఇప్పటికీ కూడా రాలేదు. అంటే గోవిందు చెప్పినట్లుగా ఇక రాడేమిటి చెప్మా, రాడనుకునేందుకు మనసు అంగీకరించటం లేదు. నిస్పృహగా చెరువుగట్టు దగ్గర నుంచి కదిలింది. అటు నుంచి రంగనాథం ఎదురొస్తున్నాడు. రంగనాథం కళ్ళపడగానే మంగళకు ఒక్కసారి భగ్గుమంది. అతని పక్కనే అతని కొడుకు కూడా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాక మంగళని ఎగాదిగా చూశాడు సుబ్బారావు. మనమంగళేనా, ఎంత మారిపోయింది అన్నాడు. మంగళ రూపం అతని కళ్ళు చెదరగొడుతుంటే, మారిపోయింది నేను కాదు సుబ్బన్న బావా, నా పరిస్థితి ఒకప్పుడు బీదదాన్ని, ఇవాళ మీ అందరినీ మించిన డబ్బున్నదాన్ని, దర్పంగా అంది మంగళ తలగెరేసి. తనేమాత్రం దిగులుగా కనిపించిన రంగనాథం పసిగట్టి, తాననుకున్నది సాధించానని బిర్రబీగుడతాడని లేని చలాకితనమంతా ముఖంలో చూపడానికి ప్రయత్నించింది. కోడలి పిల్ల మంచి ఉత్సాహంగా ఉన్నావే, కోడలి పిల్లవి అనిపించుకున్నావు అంటూ అనవసరంగా ఆనందపడ్డాడు రంగనాథం. ఒకప్పుడు తనని హీనాథీనంగా చూసిన రంగనాథం కావాలని ఈనాడు నోరారా కోడలి పిల్ల అంటున్నాడు. మంగళ లోపల రంగనాథానికి తగిన పాఠం చెప్పాలనుకుంది. ఇంతకీ బహుకాల దర్శనం సుబ్బన్న బావను చూసి చాలా రోజులైంది. ఇక ఇక్కడే ఉంటాను మంగళ, చదువైపోయాక ఈ పాలెంలోనే ప్రాక్టీస్ పెట్టి పల్లె ప్రజలకు సేవ చేద్దామనుకుంటున్నాను అన్నాడు సుబ్బారావు కాస్త మెలితిరుగుతూ. అంటే ఈ పాలెనకేదో మూడిందన్నమాట, ఇంతకీ నా భయం కానీ నీ చదువు పూర్తయినప్పటి సంగతి కదా, నవ్వుతూనే ఓ చురక వేసింది మంగళ. చూడు నాన్న అన్నాడు సుబ్బారావు ఉడుకుబోత్తనంగా. అబ్బా ఉండరా, ఏదో హాస్యమాడుతుందది, వరసావావి ఉన్న అది కాకపోతే ఇంకెవరు హాస్యమాడతారు. రంగనాథం కప్పుకు రాబోయాడు. నాకు అలాంటి హాస్యాలంటే అసహ్యం, నేను నిజంగానే అన్నాను, మంగళ లెంప మీద కొట్టినట్లు చెప్పింది. అయినా రంగనాథం తగ్గలేదు. ఊరుకోవే కొంటపిల్ల, వాడసలే అమాయకుడు, నిజమనుకుని అలిగి వెళ్ళిపోగలడు. వాడి చేత కాస్త ఊ అనిపించి ఆ మూడుముళ్ళు ఎంతకు వేయుద్దునాని నేను చూస్తున్నాను, సందర్భం కలిసొచ్చింది కదా అని చకచకా చెప్పేశాడు. ఆ మూడుముళ్ళు వేయించుకునేంత నిర్భాగ్యత్వం నాకు పట్టలేదు. సుబ్బన్న బావ ఊ అనే కాదు, అరిచి గీపెట్టినా సరే నా జవాబిదే, అదోలా నవ్వుతూనే జవాబిచ్చింది మంగళ. ఏమే అలా అనేస్తున్నావు, సుబ్బన్నకేం తక్కువ అన్నాడు ఇంకా పట్టుకుని వేలాడుతూ రంగనాథం. తక్కువ కాదు ఎక్కువ, అవేమిటో నీకు తెలుసు అంది మంగళ దుర్వ్యసనాలు అన్నమాట నోట పలక్కుండా. మంగమ్మ పెళ్ళింట్లో నీకోసం వెతుకుతున్నారు, పదమ్మా అంటూ కేశవులు తాత రావడంతో, వస్తా మావయ్య, వస్తా సుబ్బన్న బావా అనేసి మంగళ వెళ్ళిపోయింది. ఎంత పొగరు అని పళ్ళు నూరాడు సుబ్బారావు. దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందిరా పొగరు, నీలాంటి గాడిద కొడుకులు అదేలే అడ్డగాడిదలు, గాజులు తొడిగించుకున్నాక అని 2 చివాట్లేసి అనుకోకుండా తనను గాడిదను చేసుకున్నందుకు రవంత చింతించాడు రంగనాథం. నేనేం గాజులు తొడిగించుకోలేదు సుబ్బారావు ఉడుకుబోత్తనంగా అన్నాడు. అప్పటికే మంగళ విసుళ్ళు అతన్ని నసాళానికి అంటున్నాయి. కబులు చెప్పటం కాదురా వాజమ్మ, నీకేమైనా మగతనం ఉంటే ముక్కు తాడేసి దాని ఆట కట్టించు. దిక్కు దివాణం లేనినాడే అది ఒకరిని లక్ష్య పెట్టే రకం కాదు, ఇవాళ లక్షాధికారినిరా, నీలాంటి వాడిని ఖాతరు చేస్తుందా
పో పోవై పిచ్చి సన్నాసి. నిస్సారంగా తండ్రి అన్న మాటలతో ఎక్కడలేని పౌరుషం పుట్టుకొచ్చింది సుబ్బారావుకి. నాన్న, నువ్వు అలా చూస్తూనే ఉండు, దాని పొగరనిచ్చి మెళ్ళో మూడు ముళ్ళు వేయకపోతే నేను నీ కొడుకునే కాదు అన్నాడు శపథం పట్టినట్లుగా. కొడుకు మీద అంత ఆశ లేకున్నా తాత్కాలికంగా రంగనాథాన్ని ఆనందపరిచిందామాట. అంతలోనే మంగళం తలుచుకుని నీరు కారిపోతూ, వట్టిదిరా నాయన, అది జరిగే పని కాదు, అది సామాన్యమైన పిల్ల కాదు, నీ వల్లేమవుతుంది అన్నాడు. నాన్న, సామదాన భేద దండోపాయాలన్నారు, చివరిదానికి ఎవరైనా చచ్చినట్టు లొంగాల్సిందే, లొంగకపోతే ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని అదంతా నాకు వదిలే, మన సుబ్బిగాడేం చేయగలడని మాత్రం నిరుత్సాహపడకు అని ధైర్యం చెప్పాడు సుబ్బారావు తండ్రికి. నేను దుందుబులు మ్రోగేలా, ఓ పక్క పెళ్లి జరిగిపోతోంది నేడు, మంగళ కళ్ళు చెప్పరాని ఆత్రంతో ఇంకా నరుదేశలా వెతుకుతూనే ఉన్నాయి. సుముహూర్తం వేళకైనా రాజు వచ్చి తీరాలి అంటున్నాడు చౌదరి. ఓరగా మంగళను ఓ కంట కనిపెడుతూ, రాజుకి చౌదరంటే ఎనలేని గౌరవాభిమానాలు, తన కోసం కాకపోయినా చౌదరి పిలుపుని గౌరవించడానికైనా రాజు వచ్చి తీరుతాడని ఏదో పిచ్చి నమ్మకముంది మంగళకి కూడా. చౌదరి కూడా అదే ఆశతో ఉన్నాడు. పెళ్లి జరిగిపోయింది, రాజు రాలేదు. క్రమక్రమంగా మంగళకదోరకం భయం ఆవరించడం ప్రారంభించింది. తన భయాన్ని ఎవరితో చెప్పుకోవాలి, ఏం చెయ్యాలి? రాజు కోసం తను పిచ్చిదవుతోందని నలుగురు అనుకుంటారేమోనన్న అభిమానం ఓ పక్క అడ్డొస్తోంది. రాజు ఎక్కడున్నాడో గోవిందుకు తెలిసినట, పోనీ ఎవరినైనా పంపి ఓసారి చూసిరమ్మంటే ముఖం చెల్లక, రాని వాళ్ల కోసం ఎందుకు మంగళ నీకింత ఆత్రం అని అంటాడేమో పుల్లవిరుపుగా. తనప్పుడు పట్టుబడిపోతుంది, అడగకూడదు. కానీ రాజుకేమైనా ప్రమాదం జరిగి ఉంటే అనుకుంటుంటేనే కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లుంది. ఈ అంతర్ఘోష ఎవరితోనూ చెప్పుకోలేక కలివిడిగా అందరితో పాటు తిరగలేక నలిగిపోతోంది మంగళ. ఆ అవస్థలో సాయంకాలం నుండి సుబ్బారావు తన వెంట వెంటే తిరుగుతూ తన దృష్టిని ఆకర్షించడానికి పడరాని పాటలు పడుతున్నాడని మంగళ గ్రహించలేదు. ఆ సంగతి గ్రహింపుకి రాకపోయేసరికి ఇంచుమించు అర్ధరాత్రైంది. పందిట్లో సందడి లేదు. పనివాళ్లు, భజంత్రీల వాళ్ళు, వంటవాళ్లు అక్కడా అక్కడా పడుకుని ఉన్నారు. ఎక్కడా సవ్వడి లేదు. సంగీతం లేని మూగ నృత్యంలా రంగురంగుల బల్బుల తోరణాలు మాత్రం కనుసైగలు చేస్తున్నట్లు వెలిగి ఆరి వెలుగుతున్నాయి. అంతసేపు ఏదో హడావిడవలో ఉన్నట్లు ఊరికే అదే పనిగా తిరుగుతున్న మంగళ కాళ్ళకి నీరసం ఆవరించి టక్కునాగిపోయి చుట్టూ చూసింది. తనకు కొద్ది అడుగుల వెనుకగా పందిరి గుంజక అనుకుని షోక్గా నిలబడి ఉన్నాడు సుబ్బారావు. అరే, చాలా రాత్రైందే, ఇంటికి వెళ్ళలేదా? లేదు మంగళ, అంతా నిద్రావస్థలో ఉన్నారు. ఒక్కర్తవే మేల్కున్నామని కాస్త తోడుగా ఉందామని నసుగుడుగా అన్నాడు సుబ్బారావు. తోడుగా అన్నప్పుడు ఆమెకు వీలైనంత సమీపంగా వచ్చి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సుబ్బన్నకింత ధైర్యం ఎప్పుడొచ్చిందా అని విస్తుపోతూ అట్టే చూస్తూ నిలబడింది మంగళ. దాంతో అతనికి మరికాస్త సులువు దొరికింది. మంగళ, గుర్తుందా, చిన్నప్పుడు మనం సర్వమంగళాదేవి గుడి ముందు ఆడుకునే రోజుల్లో ఎంత సరదాగా ఉండేవాళ్లమో. రాజు నిన్ను మగరాయుడువని వెక్కిరిస్తూ నీ జుట్టు వదిలేసినప్పుడు నేనే నీకు తోడుగా ఉండేవాడిని, జ్ఞాపకముందా? సుబ్బారావు మరికాస్త చనువుగా ఓ అడుగు ముందుకేసి, అయ్యో పురుగు అంటూ పురుగు తోలే నేపంతో మంగళ భుజం మీద చెయ్యి వేశాడు. మంగళ వంటి మీద తేళ్లు జరులు పాకినట్లయింది. అవును, జ్ఞాపకముంది. నీకు గుర్తుందా, నువ్వు పందికొక్కు పనులు చేస్తుంటే రాజు గోవిందు కలిసి నిన్ను చితకతంతున్నప్పుడు నేనే వచ్చి విడిపించేదాన్ని. అందుకే రాజు నన్ను మగరాయుడు అనేవాడు. రక్షణ కోసం నువ్వెప్పుడూ నా వెనకనే తిరిగేవాడివి. తీక్షణంగా చూసి అదోలా నవ్వింది మంగళ. ఆ రోజులు గుర్తు చేసుకుని ఇక లాభం లేదని బోధపడింది సుబ్బారావుకి. అయినా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఏదో విధాన మంగళను వశపరచుకోవాలి. అయ్యో పిచ్చిదాన, ఏదో చిన్నప్పటి సంగతి జ్ఞాపకం చేసినందుకే ఇంత భయపడిపోతున్నావే. ఏం పర్వాలేదులే, అప్పుడే కాదు ఇప్పుడైనా సరే, నీకు అలాంటి కష్టమొస్తే నేను ఊరుకుంటానా అంది మంగళ మళ్ళీ నవ్వుతూ. సుబ్బారావు ప్లేటు ఫిరాయిస్తేనే గాని లాభం లేదనుకున్నాడు. మొత్తానికి గట్టిదానివే మంగళ అంటూ తను శృతి కలిపి నవ్వాడు. కాసేపు పోయాక, మంగళ, నేనింతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదో తెలుసా అని అడిగాడు గారాలు పోతూ. తెలుసు, చెప్పుకో చూద్దాం. సుబ్బారావు టై జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఏ ఆడపిల్ల నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకోలేదు గనక. సుబ్బారావు లెంపకాయ తిన్నట్లు అదిరిపడ్డాడు. హాస్యాలు చాలించు మంగళ, నేను సీరియస్గా చెప్తున్నా, విను. నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకుంది, కాదంటే అంత సులువుగా వదిలిపెట్టను కూడా. సాయంకాలమే చెప్పాను నాకు ఇలాంటి హాస్యాలంటే అసహ్యమని. నేనిప్పుడు కూడా హాస్యాన్ని కనలేదు, నిజంగానే అంటున్నాను. అర్థం కాకపోతే అది నీ కర్మ. ఇక మరో మాట, అస్తమానం పెళ్ళో పెళ్ళో అని అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు.
పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రం చేసుకోను. సరేనా? ఇక అటు పైన నీకేం చేసుకోవాలనుంటే అది చేసుకో. అర్ధరాత్రి దాటింది, వెళ్ళిరా అంటూ వెనుదిరిగి చూడకుండా బసారాలోకి మేడమెట్లు ఎక్కి చకచక వెళ్ళిపోయింది మంగళ. సుబ్బారావుకి పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఇంటికెళ్తే ఎంతవరకు సాధించుకొచ్చావురా అంటాడు తండ్రి. జరిగింది చెప్తే అడ్డగాడిదా అంటాడు. ఇన్నేళ్లు నెత్తికొచ్చి డబ్బో పాడో కట్టి చివరికి డాక్టర్ అనిపించుకుంటూ చేతకానివాడుగా మిగలడమా? వీల్లేదు. ఏదో ఆలోచించి ఆ కొరకరాని కొయ్యను గుప్పిట్లో పెట్టుకోవాలి అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సుబ్బారావు. మంగళ చేతిలో పెడుతున్న కాగితాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటిది అన్నాడు కృష్ణ. నీకు పెళ్లి కానుక. కాగితం తెరిచి చూసిన కృష్ణకు నోట మాట రాలేదు. వసుమతి నమ్మలేనట్లుగా చూసింది. చౌదరి చేతులు మీసాల పైకి పోయాయి. దీనిలో అంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు కృష్ణ. తాతగారి ఆస్తి మీద నాకెంత హక్కుందో నీకంతకు ఎక్కువే ఉంది. ఆయన కష్టంలో సుఖంలో దగ్గరుండి సేవలు చేసింది నువ్వు. ఆయన చెప్పించిన చదువుని సార్థకం చేసుకుని తిరిగి ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ బాగుపరిచింది నువ్వు. ఆయన పోతే కన్న కొడుకు కన్నా ఎక్కువగా ఆయన కోసం ఏడ్చింది నువ్వు. నీకే ఆయన ఆస్తిలో హక్కు లేదంటే నాకు లేనట్టే అంది మంగళ సరళంగా. మంచితనానికి కూడా కాస్త కట్టడి ఉండని మంగళ. నీ పెళ్లి కాకుండా నేను పెళ్లి పీటల మీద కూర్చోవటమే మహా అపరాధం చేసినట్టుగా ఉంది నాకు. కానీ నీ సంతృప్తి కోసం అది కాదనలేకపోయాను. అది చాలక ఇంకా ఆస్తిలో సగభాగానికి నన్ను ముడివేసి శిక్షించకు. నువ్వు నాకిచ్చిన కానుక చాలా అపురూపమైంది. అది మనస్ఫూర్తిగా అగ్నిసాక్షిగా నేను అప్పుడే స్వీకరించాను అన్నాడు కృష్ణ. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. ఏదైనా సత్కార్యం జరిగితే నీ వల్లే జరగాలి. డబ్బు అప్పుడే సార్థకమవుతుంది. నేను ఎంతో ప్రేమతో ఇస్తున్న దాన్ని నువ్వు కాదనకూడదు కృష్ణ. నిజమే బాబు, కూడబెట్టిన వాళ్ళు తినక ఒకరికి పెట్టక చచ్చేవాళ్ల దగ్గరున్న డబ్బు కంటే మీ డబ్బు చాలా విలువైనది, పవిత్రమైనది. మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడతాయి. అందుకు ఉదాహరణ మన మంగళే. అది ఎంత మంచి మనసుతో ఇస్తుందో అంత మంచి మనసుతోనూ నువ్వు దాన్ని సద్వినియోగం చెయ్యినాయనా. కాదనకు అన్నాడు చౌదరి. కృష్ణ చెమరుస్తున్న కళ్ళతో కాగితాల్ని ఆప్యాయంగా పట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. నేనింత ఉన్నత స్థితిలో ఉండటానికి, ఇంతమంది మనుషుల మధ్య మసలగలగటానికి కారణం బాబుగారు. ఆయన ఎంతో ధర్మాత్ములు. ఎప్పుడూ అంటి పెట్టుకునుండే, నాకు కూడా తెలియకుండా గుప్తంగా ఆయన ఎన్నో దానధర్మాలు చేశారని నాకు తెలుసు. అయితే ఆయన జీవితంలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అది ఆయన కూతురు పేరుతో కట్టించాలనుకున్న స్కూలు. ఆమెకు చదువు అంటే ప్రాణ సమానమట. బాబుగారి ఆత్మశాంతి కోసం ఆమె పేరుతో స్కూల్ కట్టిద్దాం. దానికోసం నేనింకా ఎంత కష్టపడైనా సరే డబ్బు సంపాదిస్తాను. సరేనా మంగళ అన్నాడు కృష్ణ. శుభం అన్నాడు చౌదరి. ఆ రోజే అల్లుడిని కూతుర్ని తిరుపతి ప్రయాణం చేయించాడు చౌదరి. మంగళను రమ్మంటే మౌనంగా ఊరుకుంది. మంగళకు ఏనాటి మాటలో జ్ఞాపకం వచ్చాయి. కన్నకి మొక్కు తీర్చాలి గౌరీ, ఎప్పటికప్పుడే డబ్బు సర్దుబాటు కావడం లేదు అని రామమంటే పర్వాలేదు, మరి కాస్త ఆగండి, మన రాజుని మంగళని పసుపు బట్టలతో తీసుకుని తిరుపతి కొండకు వెళ్దాం అంది గౌరీ. అది జ్ఞాపకం వచ్చి మంగళ ముఖం ఉదాసీనంగా అయిపోయింది. మంగళ మనసును చదవగలిగే చౌదరికి ఆమె మౌనం అర్థమైంది. మొత్తానికి మంగళ ప్రయాణం కాలేదు. నాకు డ్యూటీయే దేవుడాన్న, వీలైనంత తొందరగా వస్తానని మురళిబాబుకు మాటిచ్చాను కూడా అంటూ గోవింద్ కూడా కృష్ణవేణితో సహా ప్రయాణమయ్యాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. మంగళ ఒక్కతే మిగులుతుంది ఇంట్లో. ఆ మాటంటే ఇది మరీ బాగుంది, వచ్చే పోయే వాళ్ళ సందడిగా తగ్గనే లేదు, పెళ్ళిళ్ళ మరొకట అంది ఆరిందలాగా. అంతా వెళ్ళిపోయారు. పెళ్ళయ్యప్పటికీ సరిగ్గా వారం రోజులైంది. సమయానికి వచ్చిన ఒకటి అర దూరపు చుట్ట లాంటి వాళ్ళు కూడా సెలవు పుచ్చుకున్నారు. నౌకర్లు మంగళ మాత్రం మిగిలారింట్లో. అంతవరకు ఆ ఒంటరితనాన్నే కోరుకుంటున్న మంగళకు ఒక్కసారి ఇల్లంతా నిశ్శబ్దమైపోగానే భయం ఆవరించటం ప్రారంభించింది. వాకిలి తలుపే మాత్రం చప్పుడైనా రాజే వచ్చి ఉంటాడన్న భ్రమ ఆశ మంగళకింకా చావలేదు. ఆ ఆశతోనే ఆ ఇల్లు వదల్లేకపోయింది. గేటు తలుపు చప్పుడైంది. చూసేదేమిటిలే, ఏ కేశవులు తాతో పాపయ్యో అలా తిరుగుతూనే ఉంటారు అనుకుంటూనే లేచి డాబా పిట్టగోడ మీద నుండి చూసి సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. లలిత అంటూ కేక వేసి క్రిందికి పరిగెత్తింది. ఎన్నాళ్ల తర్వాత కలుసుకున్నాం, నువ్వెంత మారిపోయావు అనుకుంటూ పలకరింపులయ్యాక లలిత తన పక్కనున్న యువకుడిని పరిచయం చేసింది. మా బావ అత్త కొడుకు ఇప్పుడు అంటూ లజ్జగా నవ్వింది. పచ్చని పసుపు బొందులు, నల్లపూసల గొలుసు, కాలిమట్టెలు అన్నింటినీ మించి ముఖంలో కొట్టొస్తున్నట్లున్న ఆనందపు తళుకులతో కొత్త పెళ్లి కూతురు లలిత. ఒకప్పుడు కణతల వెంట
చెమటలు కారుతుంటే మాటిమాటికి చెంగుతో అద్దుకుంటూ జీవోత్సవంలా తిరుగుతూ బ్రతికిచ్చే గ్రామసేవిక లలితల మాత్రం లేదు. ఆమె కళ్లల్లో భయం, బెరుకుతనం, దీనత్వం అన్నీ ఎటో మాయమై ప్రపంచంలోని సంతోషమంతా నాదేనన్నట్లుంది. సరిగ్గా వసుమతి పెళ్లినాడే రిజిస్ట్రాఫీస్లో మా పెళ్లి కూడా జరిగింది. మామయ్యకి ఇష్టం లేకపోయినా బావే పట్టుబట్టి అని క్రీగంట భర్త కేసు చూసి అర్థవంతంగా నవ్వింది లలిత. చాలా సంతోషం లలిత, రండి అంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఆ మాట ఈ మాట అయ్యాక, ఇన్ని పెళ్ళిళ్ళు చేయిస్తున్నావు మరి నీ పెళ్ళెప్పుడు అని హఠాత్తుగా ఒక్కసారి ఆగింది లలిత. అన్నట్లు, రాజు గురించి ఏమైనా తెలుసా మంగళ? తను భయపడినంతా ఏదో జరిగి ఉంటుందని గుండె దడదడ కొట్టుకుంటుంటే బేలగా తల అడ్డుగా తిప్పింది. మా పెళ్లి రోజున మా స్నేహితురాలు విజయ అనే అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది. చాలా రోజుల తర్వాత కలిశాం. సంతకాల తంతు ముగుస్తూనే కనీసం నాతోనైనా అట్టే మాట్లాడకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న విజయ చెప్పింది. వాళ్ల పక్క పోర్షన్లో అద్దెకున్న తనకి ఒంటి మీద తెలివిలేని జ్వరమట. చూసి చేసే దిక్కు లేరట. తనే వెళ్ళి ఉండాలని చెప్తూ మీ పాలెం నుండి వచ్చిన ఆయనే, పేరు రాజు అని కూడా చెప్పింది. నాకొక్కసారి వెళ్ళి చూడాలని అనిపించింది. పాపం రాజు ఆ స్థితిలో పడున్నాడంటే. కానీ మేం వెళ్లే బండికి కూడా అట్టే టైం లేదు, అంచేత వెళ్ళలేకపోయాను. లలిత ఇంకా ఏమేమో చెప్తోంది. మంగళ చెవుల్లో సముద్రపు ఘోష ప్రారంభమైంది. గడిచిన రోజులు, తను రాజు కోసం కన్న కలలు, జరిగిన సంఘటనలు, నిష్కారణంగా తమ మధ్య రేగిన వాగ్వివాదాలు, చివరికి ఒంటరి బ్రతుకు, రాజు పరిస్థితి తలుచుకుంటున్న కొద్దీ మంగళకి ఏడుపు తన్నుకొస్తోంది. అయినా ఎలాగో నిగ్రహించుకొని అతి కష్టం మీద వాళ్లతో ఏదో ముక్తసరిగా మాట్లాడింది. తర్వాత లలిత భర్తతో వెళ్ళిపోయింది. మంగళ శిలా విగ్రహంలా కూర్చునే ఉంది. చిట్ట చీకటైపోయింది. కేశవులొచ్చి లైటు వేసే వరకు పరిసరాలు కూడా గమనించలేదు. ఏటి మంగమ్మ దిగులుగా కూకున్నావు? అందరితో పాటు నువ్వు వెళ్ళిపోతేనే బాగుండేది. నీకేటి తోస్తాది చెప్పిక్కడ, ఎవరి మాట ఇన్నావు కావు, పోన్లే భూవతిందు గాని అన్నాడు కేశవులు. దిగ్గున లేచింది మంగళ. తాత, నేను అర్జెంటుగా పట్నం వెళ్ళాలి. అంతసేపుగా పడుతున్న బాధ ఆ రెండు మాటలే చాలు తెలుసుకోగలిగితే రాజు దగ్గరకని చెప్పలేదు మంగళ. ఏటేటి విస్తుబోతూ చూశాడు. అవును వెళ్ళాలి ఈ రాత్రికే అంది స్థిరంగా. కేశవులకి బుర్ర పంచేయటం మానేసింది. అటు మీ ఊరుగాక ఇటెక్కడా ఉండక ఇయ్యాలప్పుడు నీకు పట్నం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మంగమ్మ అన్నాడు విసుగ్గా. నన్నేం అడక్కు తాత, ఇక నేను వెళ్ళి తీరాలంతే. ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండలేను. నువ్వు వెంటనే వెళ్ళి గంగుల్ని బండి తెమ్మని చెప్పు, వెళ్ళు వేగం అని తొందరపెట్టింది. చేసేది లేక సణుక్కుంటూ కదిలాడు కేశవులు. తోవలో రంగనాథం ఎదురుపడ్డాడు. చీకట్లో ఎటు బయలుదేరావయ్యా అంటూ, గంగుల్గాడింటికి బాబు, మంగమ్మ ఊరెళ్తుంది. ఏ ఊరు? ఆత్రం చంపుకోలేకపోయాడు బస్తీనే విసుగ్గా చెప్పి వెళ్ళిపోయాడు కేశవులు. తలుపు చప్పుడు విని సన్నగా ఒడుక్కుంటూ వచ్చి తలుపు తెరిచాడు గంగులు. నీకేటైందిరా? చిరుచీకట్లో గుచ్చిగుచ్చి చూశాడు కేశవులు. నిన్న సంతలో సెడతిరిగి జ్వరమొచ్చిందయ్యా. నా మాటకేం గాని నువ్వేందిలా వచ్చినావు ఇయ్యాలప్పుడు? నా నేటి సైమంతావు. ఆ మంగళకి యాలాపాల లేకపోతే లేడికి నేసిందే పయనమంటుంది. ఆ అమ్మ తీరే అంత చిన్నప్పటి నుంచి. ఈ రాత్రికి ఊరెళ్ళాలట. నిన్ను బండి అట్టుకు రమ్మని చెప్పమని నన్ను పంపింది. నువ్వు చూస్తే ఇలాగున్నావు, రాగలవా? పర్లేదులే, మన మంగమ్మ పిలవడం, నాను రాకపోవడమేంటి? వస్తే వస్తానని చెప్పు అన్నాడు గంగులు. పైమీద కండువా నెత్తిమీదేసుకుని తండ్రి ఇంట్లోకి వస్తుంటే అదోలా చూశాడు సుబ్బారావు. ఏమైంది నాన్న అని ఆదుర్దా ప్రకటిస్తూ, ఇంకా అవడానికి ఏముందిరా, నెత్తిమీదికి చెంగొచ్చింది అన్నాడు రంగనాథం. సుబ్బారావు అన్నాళ్లుగా మంగళ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను మాత్రం చేసుకోను, అటుపై నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోని తనను పిసరంతా ఖాతరు చేయకుండా ఓ పొమ్మన్న మంగళ ఏ అస్త్రానికి దిగొస్తుందో సుబ్బారావుకి ఎప్పటికీ అంతుపట్టడం లేదు. నువ్వుండు నాన్న, నీకంతా తొందరే ఇప్పుడు. అందుకే కదా నేను కింద మీద పడి ఆలోచిస్తున్నది అన్నాడు గింజుకుని. ఒరే సుబ్బిగా, డాక్టర్ సీట్ అంటే డబ్బెట్టి కొన్నాను కానీ తెలివితేటలు కొనటం నా తరమటరా? నువ్వు అలా చెవటలా ఆలోచిస్తూనే కూర్చో ఇక్కడ. అది చల్లగా చెప్పా చేయకుండా ఊరు నుండే దాటేస్తోంది. ఇంకేం చేస్తావురా నీ మొహం? కండువా దులిపి చిలక్కొయ్యకు తగిలించాడు రంగనాథం. ఏమిటి, మంగళ వెళ్ళిపోతోందా? ఎక్కడికి? ఎక్కడికైనా వెళుతుందిరా, ఏమైనా చేస్తుంది. ఇప్పటికే మూడో వాడితో సంప్రదించకుండా సగానికి సగం ఆస్తి ఆ కిష్టిగాడి పేర రాసేసిందా? ఆ ఉన్న సగం ఇంకెవరికి కప్ప చెప్పడానికో. నీకు బదులు ఆడపిల్ల పుట్టినా సంతోషించేవాడినరా నేను అంటూ విసురుగా కాళ్ళు కడుక్కునేందుకు పెరట్లోకి నడిచాడు. ఎటు చూసినా తన బతుకు అవమానకరంగానే ఉంది. ఎన్ని సంవత్సరాలైనా విసుక్కోకుండా తనని డబ్బు పెట్టి చదివిస్తున్న తండ్రి మెప్పు కోసమైనా
మగవాడు అనిపించుకునేందుకైనా కనీసం ఒక సాహస కృత్యం చేసి తీరాలని నిశ్చయానికి వచ్చిన సుబ్బారావు ముందు వెనకలు ఆలోచించకుండా బట్టలేసుకొని కొండడి కోసం పరిగెత్తాడు. అర్ధరాత్రి వేళ జరగబోయే విచిత్రాన్ని చూడడానికి కళ్ళు మరింత విశాలంగా చేసుకొని కటకటాల తలుపుల్లోంచి తొంగిచూస్తున్నట్లుంది సర్వమంగళాదేవి. గల్లు గల్లుమని మువ్వలు సబడి చేసుకుంటూ మెల్లగా నడుస్తోంది బండికున్న ఒంటెద్దు. గట్టిగా అరవడానికి కూడా శక్తిలేని గంగులు ఎద్దు మీద విసుక్కుని తిట్టుకుంటూ తలగుడ్డ చెవుల మీద నుండి జాగ్రత్తగా కప్పుకొని బండి తోలుతున్నాడు. నిన్ను బాధ పెడుతున్నానరా గంగులు, నొచ్చుకుంది మంగళ. నాకేటైనాది ఇప్పుడు, ఏమీ కాకపోతే ఎప్పుడు హుషారుగా పాట పాడుతూ బండి తోలేవాడివి, ఇలా తిట్టుకుంటూ తోల్తావా? తప్పైపోయినాది మంగమ్మ, బండిలో నువ్వున్న సంగతే మర్చిపోయి నోటికొచ్చినట్లు వాగేసినాను. నా మాటలకేం గాని నువ్వే కబుర్లు చెప్పు, దూరం ఇట్టే తరిగిపోతాది. నా కబుర్లేవి వినతగినవి కావురా? పోని ఓ కథ చెప్పనా? తన దిగుల్ని మర్చిపోవటానికి మంగళ కబుర్లు ప్రారంభించింది. కథలంటే నాను మరీ సెవి కోసుకుంటాను, చెప్పు చెప్పు. ఇంతకీ ఏం కథది? గంగులకి కొంచెం హుషారు పుట్టుకొచ్చింది. సర్వమంగళాదేవి కథరా? అదే మంగమ్మ కథ. మంగళ కంఠం బరువుగా పలికింది. ఏటేటి, మన మంగమ్మకో కథ కూడా ఉందా? చెప్పు మరి. కుదురుగా కూర్చున్నాడు గంగులు. నాకెప్పుడు ఒక అనుమానం వచ్చేది, సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతులు అంటారే, మరి మన సర్వమంగళాదేవి ఒక్కతే ఉందేమని. ఆ సంగతే మన కోవిల పంతులు గారిని అడిగానో మారు, ఆయన ఏం చెప్పారో తెలుసా గంగులు? గంగులు కొడుతుంటే మంగళ దీనంగా కథ ప్రారంభించింది. పార్వతీదేవి హిమవంతుడనే కొండరాజు కూతురట. తన తపస్సుతో ఈశ్వరుణ్ణి మెప్పించి పెళ్లి చేసుకుని కైలాసానికి వెళ్ళిందట. అక్కడ ఆమె ఎంత ఆనందంగా గడుపుతున్న సమయంలోనైనా తన వాళ్ళ ఆక్రందన చెవిన పడితే తక్షణం భూలోకానికి తరలి వచ్చేసి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకునేదట. ఈశ్వరుడెప్పుడు అంతగా పట్టించుకోలేదు, కానీ కైలాసంలో గుసగుసలు ఎక్కువయ్యాయట. పార్వతీదేవికి పుట్టిల్లే స్వర్గంలా ఉంది, మాటి మాటికి భూలోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది అని. ఈశ్వరుడప్పుడు కొంచెం బాధపడి అలా వెళ్ళటానికి వీల్లేదని భార్యను శాసించాడట. భర్త మాట జవదాటడం ఇష్టం లేకపోయినా భక్తుల మొర పెడచెవిన పెట్టలేక ఓ మారు పార్వతీదేవి శివుడికి తెలియకుండా వచ్చిందట ఈ లోకానికి. తన మాట మీరి వెళ్ళిందన్న కోపంతో ఆవేశంగా వచ్చిన ఈశ్వరుడు పార్వతిని ఎన్నో మాటలన్నాడట. కొండవాడి కూతురికి కైలాసం ఎందుకు నచ్చుతుందిలే అంటే మాత్రం పార్వతి ఊరుకోలేదట. ఆమెకు రోషం వచ్చింది. అవును, నువ్వెక్కిన ముసలి ఎద్దు కన్నీటినే తుడవలేని నువ్వు ఈ భూలోకంలో వాళ్ల కన్నీరు ఏం తుడవగలవులే అందట. అలా మాటా పెరిగి ఇద్దరూ పంతాలకు పోయారట. తనను ఎదిరించిందన్న కోపంతో ఈశ్వరుడు పార్వతీదేవిని పిలవకుండా తనొక్కడే తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడట. అది పార్వతీదేవికి చాలా అవమానమనిపించిందట. అహోరాత్రులు తపస్సు చేసి తనను తప్ప మరొకరిని పెళ్లాడను అన్న భార్యను అలా నిర్లక్ష్యం చేసి వదిలిపోవడం ఆమె సహించలేకపోయిందట. తనంత తానుగా పరమేశ్వరుడు వచ్చి తీసుకెళ్లే వరకు కైలాసానికి తిరిగి వెళ్లరని భీష్మించుకుని భూలోకంలోనే సర్వమంగళాదేవి పేరుతో సార్థక నామధేయురాలై ఉండిపోయిందట. ఆ సర్వమంగళాదేవేన్రా గంగులు, ఈ మంగమ్మ భలే కథ చెప్పినావే మంగమ్మ అన్నాడు గంగులు సంబరంగా. అంతలోనే వాడికి ఒక సందేహం వచ్చింది. మంగమ్మ, నాకు తెలియకడుగుతా గాని మరీ కథ పూర్తయ్యేదట్టా? ఈశ్వరుడు రాడు, ఈశ్వరుడు వస్తే గాని మంగమ్మ ఎల్లదు, భలే సిక్కొచ్చిందే. అది కథ పూర్తవ్వాలంటే నాన్ చెప్పినట్టే అవ్వాలా మంగమ్మ? మరేమో, ఈశ్వరుడు సగం దూరం రావాలా, మంగమ్మ సగం దూరం వెళ్ళాలా? తన తెలివితేటలకి తనే పొంగిపోతూ ఏటంటావు అంటూ తలగిరేశాడు. వాడికైతే కనిపించలేదు, కానీ మంగళ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. మెల్లగా తుడుచుకుంటూ వణుకుతున్న కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ అంది మంగళ. లేదురా గంగులు, పట్టుదలలు పంతాలు అన్నీ మర్చిపోయి మంగమ్మే వెళ్తుంది, ఈశ్వరుడు పాపం రాలేడు. నిన్ను విడిచి నేను బతకలేనంటూ మంగమ్మే వెళ్తుందిరా, ఈ మంగమ్మే వెళ్తుంది. ఒంటెద్దు బండి సర్వమంగళాదేవి ఆలయం దగ్గరకు వస్తోంది. గంగులు, కాస్త ఆపరా, ఓసారి అమ్మవారి దర్శనం చేసుకొస్తాను అంది మంగళ. గంగులు బండి ఆపాడు. మంగళ బండి దిగి చకచకా నడిచింది. చిన్న నూనె దీపపు వెలుగులో గుడిలో నుండి అమ్మవారి విగ్రహం సన్నని మందహాసంతో చేతులు సాచి పిలుస్తున్నట్లుంది. చెమ్మగిలిన కన్నులతో ముకుళిత హస్తాలతో సాష్టాంగ పడబోతున్న మంగళకి కెవ్వున భయంకరమైన కేక వినిపించింది. విభ్రాంతిగా వెనుదిరిగి చూసింది. రెండు మూడు ఆకారాలు కనిపిస్తున్నాయా మసక చీకట్లో? ఆ కేక వేసింది గంగులే, సందేహం లేదు. ఎవరి వాళ్ళు? ఏమిటిదంతా? మంగళ గుండె దడదడలాడింది.
బాబోయ్, నాయనోయ్, నన్ను వదలండి, నన్ను ఒగ్గండి, దేవుడోయ్ అంటూ బొబ్బలు పెడుతున్నాడు గంగులు. ఒక ఆకారం వాడిని చావబాదుతోంది. గుమ్మటం లాంటి వాడొకడు గంగులు మూతికి గుడ్డ బిగించి అవలీలగా ఎత్తుకొని పారిపోతున్నాడేటో. భయంతో కొరడు బారిపోతున్న మంగళకి అడుగు ముందుకు పడలేదు. మరో ఆకారం పరుగులాంటి నడకతో తనకేసే వస్తోంది. పొడారిపోతున్న పెదవుల్ని నాలుకతో తడుపుకుంటూ గుడి కటకటాలు నానుకొని నిలబడింది. ఆ ఆకారం చకచక గుడి మెట్లెక్కి వస్తోంది. గుడిలోని దీపపు వెలుగులో ఆకారం మీద పడ్డాయి. మంగళ అంతవరకు పీల్చి పిప్పి చేసిన భయం మటుమాయమైపోయింది. ఎవరు సుబ్బన్న అంది నమ్మలేనట్లుగా. అవును మంగళ, నేనే. ఊరికి వెళ్ళిపోతున్నామని తెలిసి నిన్ను కలవాలని వచ్చాను అన్నాడు సుబ్బారావు విలాసంగా, చేతిలో హంటర్ ఊపుకుంటూ. మండిపడింది మంగళ. సుబ్బన్న, ఏమిటి నాటకం? గంగులు ఏం చేశారో చెప్పు ముందు అంది రౌద్రంగా. మన మధ్య ఆ విధవ కూడా ఎందుకని పంపించేశానులే కొండడి చేత. సుబ్బన్న గట్టిగా అరిచింది మంగళ ముందుకొచ్చి. మంగళ, నువ్విక ఎంత గోలపెట్టినా అరచి చచ్చినా నీకెవ్వరు ఇక పలకరిక్కడ. చస్తే పెళ్లి చేసుకోను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పావే, నీ పొగరు అణచాలనే వచ్చాను. మంచిగా నా దారికి వచ్చావా? సరే సరి, లేదా నేనొకనాటి సుబ్బన్నని మాత్రం కాదని గుర్తుంచుకో అంటూ మరి కాస్త సమీపానికి వచ్చాడు సుబ్బారావు. మంగళ చుట్టూ చూసింది. అంతా నిశ్శబ్దం. గుళ్ళో అమ్మవారు ఎప్పటిలా మందహాసం చేస్తూనే ఉంది. ఏం చేస్తావేమిటి? తలెత్తి బిరుసుగా అడిగింది మంగళ. అంత పొగరుగా ఉందా? ఏం చేస్తానో చూడైతే అంటూ పశుబలంతో మీదికొచ్చాడు సుబ్బారావు. చేతిలో హంటర్ పక్కన పడేసి బలంగా మంగళ రెండు జబ్బలు పట్టుకున్నాడు. సుబ్బన్న వట్టి అరుపుల గొడ్డేనని అంతవరకు అనుకుంటున్న మంగళ అతని చర్యకు బిత్తరపోయి దిక్కుతోచక కెవ్వున కేక వేసింది. ఊడల మర్రికి కుడివైపు ఫర్లాంగ్ దూరంలో టీ కొట్టు దగ్గర ఆగిందొక లారీ. రాజు అందులోంచి దిగాడు. లారీ కదిలింది. సన్నని మసక వెన్నెల్లో నలువైపులా ఓ మారు చూసి ఊళ్ళోకి పోయే బాట వెంబడి తొందరగా నడకసాగిస్తున్నాడు. అలసటతోడు ఆత్రంతోనూ అతని అడుగులు తడబడుతున్నాయి. కానీ కాసేపట్లో మంగళను చూడగలనన్న సంతోషం అతన్ని ముందుకు లాక్కుపోతోంది. కృతజ్ఞతగా చౌదరిని మరో మాట తలుచుకున్నాడు. ఎంత మంచి మనసు అయిపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పెళ్లికి కూడా వెళ్ళలేకపోయాడు. పెళ్లి ముగిసి అంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయింటారు. ఇంకా మంగళను చూసేదెలా అని దిగులు పడుతున్న సమయంలో సంద చీకటి వేళ దేవుడిలా తన ఇంట్లో అడుగుపెట్టిన చౌదరిని చూస్తే ఆనందం పట్టలేకపోయాడు రాజు. కానీ కళ్ళెత్తి చౌదరి ముఖంలోకి చూడటానికి కూడా జంకు కలిగింది. అయితే చౌదరి మాత్రం నిండు కుండలాగే వ్యవహరించాడు. వసుమతి, అల్లుడు తిరుపతి వెళ్లారు. వాళ్లతోనే బయలుదేరిన నేను మాత్రం వెళ్ళలేకపోయానయ్యా రాజు. అందుకే గోవిందు ద్వారా నీ అడ్రస్ తెలుసుకుని ఇలా వచ్చేశాను. అక్కడికెళ్తే దేవుడు అడుగుతాడు. ఈ కూతుర్ని అల్లుండి వెంట పెట్టుకుని చాలా ఆనందంగా వచ్చావు గాని ఆ కూతురు సంగతి ఏం చేశామని నేనేం సమాధానం చెప్పేదయ్యా? రాజు, పరుల మంచినే తప్ప తన మంచి చూసుకోలేకపోయిన ఆ వెర్రిబాగుల పిల్ల తరపున ఆడపిల్ల తండ్రిగా నిన్ను రెండు చేతులు పట్టి బ్రతిమాలుతున్నాను. మంగళ వల్ల ఏమైనా పొరపాట్లు జరిగాయి అనుకుంటే అవి నావిగా భావించి మన్నించి దాన్ని వెళ్ళి కలుసుకో. నాకు ఇంతకంటే ఆనందకరమైన సంగతి మరొకటి ఉండబోదు అనేసరికి ఖిన్నుడవుతూ రాజు గౌరీ రాసిన ఉత్తరాన్ని కూడా వివరించాడు. పిచ్చి పిల్ల, కళ్ళు చెమ్మగిల్లుతుంటే మంగళం తలుచుకుని చౌదరి ఉప్పొంగిపోయాడు. మంగళ పాలెంలోనే ఉందని తెలిసింది. సమయానికి బస్సు కూడా లేదు. రాజు ఇక క్షణం కూడా ఆగలేక వెంటనే సరుకులు తీసుకుపోయే లారీ వస్తుంటే ఎక్కి వచ్చేశాడు. సర్వమంగళాదేవి గుడిదారి పట్టిన రాజుకి గుండె చిత్రంగా కొట్టుకుంటోంది. మంగళ ఇప్పుడెలా ఉందో, తనను గురించి ఏమనుకుంటోందో, తను కళ్ళపడగానే పాత రోజులన్నీ జ్ఞాపకం వచ్చి ఏమంటుందో. ఏమన్నా సరే తను పడి తీరాలి. ఏదో ఆలోచించుకుంటూ చకచకా నడిచిపోతున్న రాజు కాళ్ళు టక్కునాగిపోయాయి. ఎదురుగా ఎవరో రోడ్డు మీద దొర్లుతున్నారు. ఆత్రంగా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. కాళ్ళకి, చేతులకి, నోటికి, కళ్ళకి బిగించిన గుడ్డలు విప్పి, గంగులు నువ్వా? ఏమైందిరా అన్నాడు విస్మయంగా. అసలే జ్వరంతో సగం చచ్చి ఉన్న గంగులు ఏడ్చుకుంటూ చెప్పాడు, నువ్వా? రాజుబాబువి ఎవరో దొంగ ముండా కొడుకులు నా కళ్ళకి గంతలు కొట్టి బంగమ్మని ఊరెళ్తానందని బండి కడితే అమ్మోరి గుడికాడు కాసి ఇద్దరెదవలు నన్ను సితక్కొట్టేసి ఇక్కడ తోసేసి ఆరి మానాన ఆరు పోయినారు బాబు. మంగళకేమైందిరా చెప్పరా ముందు? ఆ గుడికాడ పాపం ఏటైనాదో తెలుదు, నువ్వు బేగెళ్ళు బాబు అన్నాడు దండం పెడుతూ గంగులు. రాజు గుడికేసి పరుగు పెట్టాడు. సుబ్బారావు పట్టు నుండి విడిపడటానికి మంగళ గింజుకుంటోంది. సుబ్బన్న, విడిచిపెట్టు నన్ను. పాపం పుణ్యం లేకుండా ప్రవర్తించావంటే కళ్ళు పోగలవు.
ఇది అమ్మవారి గుడన్న సంగతైనా జ్ఞాపకముంచుకో. వదులు, నన్ను వదులు, అమ్మవారిని చేస్తుందిలే నన్ను, నాకలాంటి భయాలేం లేవు అంటూ బలంగా మంగళను గర్భగుడి కటకటాలకొచ్చి లాక్కొచ్చి రెండు చేతులు నొక్కిపట్టి ముఖం మీద ముఖముంచబోయాడు సుబ్బారావు. అరచి అరచి గింజుకొని అలసిపోయిన మంగళకి ఎవరూ వచ్చి తనని కాపాడలేరన్న సంగతి స్పష్టమైపోయింది. ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకుంటూ ఉన్న శక్తినంతటినీ కూడగట్టుకొని తలతో బలంగా కటకటాలని ఒక్క ఊపు ఊపి రెండు చేతులు విదిలించుకొని ఒకే ఊపుతో వెళ్ళకిలా పడేలా సుబ్బారావుని ఒక్క తోపు తోసింది. మంగళ శౌర్యప్రతాపాలు చిన్ననాడు సుబ్బారావు ఎరిగినవే అయినప్పటికీ కామోద్రేకంలో మర్చిపోయాడు. ఒక ఆడపిల్ల అంత బలంగా తంతుందని అతను అనుకోలేదు. ఇప్పుడు హంటర్ మంగళ చేతిలో ఉంది. మంగళ వీరావేశమెత్తిన భద్ర కాడిలా అతని చెండాడుతోంది. సుబ్బారావు చివరికి నేల మీద నుండి లేచే ప్రయత్నం కూడా చెయ్యలేని హీనస్థితికొస్తున్నాడు. ఏరా సుబ్బన్న, ఇప్పుడు వదిలిందా తిమ్మిరి? అమ్మవారేం చేస్తుందన్నావు కదరా గాడిద, ఇప్పుడు బాగా చూసావా ఏం చేసిందో? ఇంకా బాగా కళ్ళు తెరుచుకుని చూడరా, నేనే నీ పాలిట అమ్మవారిని, నీ ప్రాణం తీసి అంటూ మరోసారి హంటరెత్తిన మంగళ ఎదురుగా కనిపించిన రాజును చూసి శిలాప్రతిమలా ఉండిపోయింది. ఆమెకు ఒకే క్షణంలో ఆనందం, ఆశ్చర్యం, భయం, లజ్జ నాలుగు పెనవేసుకుపోయి చలనరహితంగా చేశాయి. మహిషాసుర మర్దిని సాకారమై నిలిచినట్లున్న మంగళ రూపాన్ని కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తూ భీకరంగా అన్నాడు రాజు. ఎత్తిన చెయ్యి దింపకు మంగళ, తగల్ని, నీ కసితీరా తగల్ని. ఆ మాటతో ఎత్తి ఉంచిన చెయ్యి కిందికి దిగిపోయింది. చిచి, ఏమిటిలా అయింది? రాజుకిష్టం లేని మగరాయుడు పనులు మానేసి ఎంతగా అందరు ఆడపిల్లల్లా ఉండాలని ప్రయత్నించిందో చివరికి ఆ మగరాయుడుగానే అతని కళ్ళ ముందు పడవలసి వచ్చింది. ఇంతకాలమైనా తనలో ఏ మార్పు రాలేదనే కాబోలు రాజు అలా అంటున్నాడు. మంగళ నీరు కారి నిల్చుండిపోయింది. ఇదే అదనని సుబ్బారావు మెల్లగా లేచి చల్లగా జారుకోబోతుంటే చొక్కా కాలర్ దొరకబుచ్చుకొని ఆపాడు రాజు. ఏరా సుబ్బన్న, ఇలాంటి నీచెప్ప పనికి మనసలా ఒప్పిందిరా నీకు? నీ చదవెందుకురా తగలయ్యనా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాళ్ళ మీద పడరా వెళ్ళి అని చివాట్లేశాడు. అప్పటికే దెబ్బలతో, అవమాన భారంతో రగులుకుపోతున్న సుబ్బారావు ఇంతవరకు తన రెచ్చగొట్టిన తండ్రినేం చెయ్యాలి, తననేం చేసుకోవాలి, ఎవరినేం చెయ్యాలని కొట్టుకుపోతూ అంటూ విసురుగా రాజునొక్క తోపు తోశాడు. దాంతో రాజుకి పిచ్చి కోపం చెలరేగింది. రాస్కెల్, వెదవ పని చేయటానికి లేని జంకు ఇప్పుడొస్తుందిరా నీకు, ముందు వెళ్ళి కాళ్ల మీద పడతావా లేదా అంటూ నాలుగు తగలనిచ్చాడు. సుబ్బారావు విడిపించుకొని పారిపోజూస్తున్నాడు. రాజు అతని పీక దొరకపుచ్చుకొని బలంగా గుడి స్తంభాన్ని కాంచి పట్టుకున్నాడు. సుబ్బారావుకి నిలబడ్డానికి కూడా పట్లు తప్పిపోతున్నాయి. చేతులు వేలాడేసి నిస్సహాయంగా చూశాడు. త్రుటిలో వచ్చి అడ్డుపడింది మంగళ. వదిలేయ్ సుబ్బన్న, వదిలేయ్, హాస్యానికో పరాచికానికో నేను మాటిచ్చాను, చిన్నప్పట్ల తన్నులు తిన్నా మళ్ళీ విడిపిస్తానని. పోనీ, ఎవరి పాపాన వారే పోతారు. ఇదంతా సుబ్బన్న సాహసమే కాదని నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ళొచ్చినా ఏదో చదువులు వెలగబెడుతున్నా స్వతంత్రంగా ఆలోచించుకోలేని మనిషి, ఆ తండ్రే గడ్డి కరవమంటే ఆ గడ్డే కరుస్తాడు అనేసరికి రాజు వదిలేశాడు. సుబ్బన్న ఇంకా నిలబడే ఉన్నాడు. పో సుబ్బన్న పో, చిన్నప్పుడు ఇదే గుడి ముందు అందరూ తంతుంటే నిన్ను విడిపించి ఇవాళ ఇదే గుడి ముందు నేనే తన్నవలసి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. పో, నీకేమైనా సిగ్గు లజ్జ మిగిలుంటే పోయి మీ నాన్న నోట గడ్డి పెట్టి వెళ్ళి, నువ్వేం నా కాళ్ళ మీద పడక్కర్లేదు, మీ నాన్నకి తగిన గుణపాఠం చెప్తే నాకంతే చాలు, వెళ్ళు అంది మంగళ. సుబ్బారావు తలదించుకుని వెనుదిరిగాడు. మంగమ్మ అని పిలుచుకుంటూ రాబోయాడు గంగులు. గుడి ముందర ఒకరి ముఖంలో ఒకరు చూస్తూ నిల్చున్న మంగళ రాజుల్ని చూసి గొంతు నొక్కేసుకుని నోటికి చెయ్యడ్డం పెట్టుకుని ముసిమిసి నవ్వులు నవ్వుకుంటూ వెనుదిరిగాడు. ఆ దృశ్యం చూసిన ఆనందంలో వాడికి తగిలిన దెబ్బలు, నొప్పులు, జ్వరం, నీరసం అన్నీ ఎటో ఎగిరిపోగా హుషారుగా ఈలవేసుకుంటూ, నా సామిరంగా, మనకిక పప్పనం దొరుకుద్దురా, భీమన్న పరిగెత్తెహే అంటూ ఒంటెద్దుబండిని దౌడు తీయించాడు. ఒకరి మనసు సంఘర్షణ ఒకరు అర్థం చేసుకున్నట్లుగా రాజు, మంగళ అలా ఎంతోసేపు మాటా పలుకు లేకుండా నిల్చునే ఉన్నారు. ఆ మౌనాన్ని భరించలేనట్లుగా రిబ్బున ఓ గాలి తెర వీచి ఆలయ ధ్వజస్తంభపు చిరుగంటలను టంగు టంగుమనిపించింది. రాజు నెమ్మదిగా కదిలాడు. మెల్లగా ఓ అడుగు ముందుకేసి నేల మీద పడున్న హంటర్ తిరిగి మంగళ చేతికిస్తూ అన్నాడు, దీని అవసరం ఇంకా తీరిపోలేదు మంగళ, పుచ్చుకో. నాకు వదిన ఉత్తరం ద్వారా అన్నీ తెలిసాయి. క్షమాపణ కోరే అర్హత కూడా లేని నాకు తగిన శిక్ష పడితే కానీ మనసు శాంతించదు. కానీ మంగళ రాజుని తదేకంగా చూసి,
గబాలున అతని గుండెలపై వాలి వెక్కి వెక్కి అడవడం ప్రారంభించింది. రాజు దిగ్భ్రాంతి చెందాడు. కళా నిజమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు. తమ మధ్య ఎప్పుడూ పంతాలు, పట్టుదలలు, పేచీలే తప్ప ఏనాడు ఒకరికొకరు ఇంత సన్నిహితంగా రాలేదు. మంగళ తనకు తానుగా అలా వస్తుందని రాజు ఊహించనూ లేదు. మంగళ పసిపిల్లలా వెక్కుతుంటే ఆ కదలికకు, ఆ స్పర్శకు రాజు గుండెల్లో నుంచి వింత ధ్వని తరంగాలు వెలువడుతున్నాయి. మరో ఆలోచన లేకుండా హంటర్ పక్కన పారేసి రెండు చేతులతో బలంగా, ఇంకా దగ్గరగా మంగళను గుండెలకు హత్తుకున్నాడు. మంగళ మెత్తగా గువ్వలా అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఆ కలయికకున్న మాధుర్యం తొలిసారిగా అనుభూతిమైన వాళ్ళిద్దరికీ కాలగమనమే తెలియలేదు. మళ్ళీ ఓ గాలి కెరటం వీచింది. ధ్వజస్తంభపు చిరుగంటలు మధురంగా మ్రోగుతున్నాయి. మంగళ, లాలనగా పిలిచాడు రాజు. ఆ నీరవ నిశీధిలో చుట్టుముడుతున్న పొన్నపూల పరిమళాన్ని తనివి తీర ఆగ్రాణిస్తూ మత్తుగా ఏమిటన్నట్లు తల ఊగించింది మంగళ. నన్ను క్షమించగలవా? ముఖాన్ని పైకెత్తి కనులు తడి చేతితో తుడుస్తూ బేలగా అడుగుతున్న రాజు ప్రశ్నకు సమాధానంగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. వదిన చెప్పినదే నిజం. అందరికీ మంచి చెయ్యాలని నువ్వు లోకాన్ని ఎదిరించావు. లోకానికి జడిసి నన్ను నేను మభ్యపెట్టుకుని చేజేతులా నిన్ను దూరం చేసుకున్నాను. ఆ కాలం విలువ నాకిప్పుడు తెలుస్తుంది మంగళ. ఇంకెప్పుడు ఎలాంటి కటువైన మాట అని నిన్ను నొప్పించను. నన్ను నమ్ముతావా? వద్దు రాజు, ఇంకేమీ చెప్పకు. అంతా మర్చిపోదాం. నీతో పేచీలు, పంతాలు నాకొకప్పుడు సరదాలుగా ఉండేవి. కానీ చివరకు అవే మనల్ని విడదీశాయి. నేను పూర్తిగా అలసిపోయాను. నువ్వు లేకుండా నేను బతకలేనని బాగా తెలిసింది. అందుకే నీకోసం బయలుదేరాను. నన్ను ఇంకెప్పుడు విడిచి వెళ్లకు రాజు. నాకు విశ్రాంతి కావాలి అంటూ లతల అతన్ని అల్లుకుపోయింది మంగళ. పొన్నపూలు జలజల రాలుతూనే ఉన్నాయి. పారిజాతాలు గుబాళిస్తూనే ఉన్నాయి. చుక్కలు నిక్కి నిక్కి చూస్తూనే ఉన్నాయి. గుడిలో సర్వమంగళాదేవి మందస్మితం చేస్తూనే ఉంది. రాజుకి, మంగళకి కబుర్లు అంతం కావటం లేదు. తూరుపు ఎర్రబడటం ప్రారంభించింది. మంగళ గుసగుసగా అంది, ఇవాళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? రాజు అలిగి దూరంగా జరిగాడు. నన్నలా పిలవకంటూ మంగళ ముఖం చిన్నబోయింది. మరెలా పిలవాలి? మా అన్నయ్యనేమని పిలిచేదానివి? బావా అని. మరి ఆ అన్నకు తమ్ముడు నీకేమవుతాడు? సిగ్గుతో మంగళ ముఖం ఎర్రబడింది. రాజు ఈవేళ ఆ అరుణిమ వెనుకనున్న భావాల్ని చదవగలుగుతున్నాడు. పిలు మంగళ, అలా పిలు బావా అంటూ భుజం మీద తలాంచింది మంగళ. మరొక్కసారి బావా, ఇంకొక్కసారి బావా, ఇంకొక్కసారి అనబోతున్న రాజు పెదవుల్ని అందంగా మూసేసింది మంగళ. తూర్పు మరింత అరుణరాగరంజితమైంది. సన్నని వెలుగు చీకట్ల సమయంలో పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతి మహాశోభగా ఉంది. రివ్వు రివ్వున గాలితెరలు వీస్తున్నాయి. టంగు టంగుమంటున్నాయి చిరుగంటలు. మంగళ, గంటలేమంటున్నాయో విన్నావా? ఏమంటున్నాయి? జయమంగళ, జయమంగళ అంటున్నాయి. సమాప్తం. జయమంగళ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.